మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా? ఆవిడ కోరిక. నేను ఎంకామ్ చదివాను మేడం, ఎంకామ్ చదివిన తర్వాత బ్యాంకులో ఉద్యోగం వచ్చింది 1974. ఈ హోమియోపతి 72-73లో డిప్లొమా కోర్సు ఒకటి ఉంది, అది అమ్మే తత్వమని చెప్పారు. అప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు, చంద్రమోహన్ వాళ్ళ మామగారు ఆయన. ఆయన చెప్పాడు, నువ్వు హోమియో చదువుకో, బాగుంటుంది నీకు, నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం, ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది, నువ్వు హోమియో డాక్టర్ అవ్వు, డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు. కుప్పికారుని ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు, ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను, 2 సంవత్సరాలు డిప్లొమా చేశాను. తర్వాత నాకు ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో అంతా 100 వాట్స్ బల్బులు కదా, ట్యూబ్లైట్లు కూడా లేవు. నేను చెప్పే 72-73లో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు, అందుకని మూట కట్టి పటకమే వారేశాను, బ్యాంకులు జాయిన్ అయ్యాను. ఆఖరికి 2000లో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్. అప్పటి నుంచి మళ్ళీ హోమియోయే నాకు జీవితం. అమ్మ నేర్పింది, అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈరోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది, నాకు వచ్చేది 32,000 అంత పెన్షన్. అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది, అది ఇది కలిపి చక్కగా అందరికన్నా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను. అమ్మ నటించిన పాత్రలు అన్నింటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు? నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను, ఇంకా నాకు వ్యాపకం లేదు. నాకు సాధ్యవంత వరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదో అని అమ్మ కూచిని. అవునా? అదే ఆవిడ ఆవిడ ఏం చెప్తే అదే. అలాగే నేను ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను. పొద్దున్న 4 గంటలకు లేవడం, ఇద్దరం లేస్తాం, తను తొందరగా స్నానం చేస్తుంది, కొంచెం లేట్గా చేస్తాను అంతే. తను 5కే చేసేస్తుంది, నేను 6:30-7 గంటలకు చేస్తాను, అది ఆఫ్ లేట్. నా ఖాళీ అయిన పేపర్లు చదివి చదువుకుని లేస్తాను అనమాట. అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నీ. భోజనం కూడా పొద్దున టిఫిన్ 8:30కి, అప్పుడు మేము సద్యం తిన్నామో వేడన్నం పెట్టుకుని తినడమో, అన్నమే పొద్దున. టిఫిన్ లేవు ఆ కాలంలో, మాకు టిఫిన్ లేవు, మా ఇళ్లలో టిఫిన్లు ఉండవు. ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలో ఏమీ ఉండవు, కావాలంటే బయట తినడం. ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు, బయట తిండి ఏది పడదు, అందుకని అన్నీ ఆవిడే చేసుకుంటుంది, ఆవిడే తింటుంది, ఆవిడే పెడుతుంది. దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం, అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే. సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి, ఎంత ఎంత గొప్పవారని? గొప్పవారని తెలుసు, ఎందుకంటే అందరూ గౌరవిస్తారు. అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను, అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు, అందరి దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం. అప్పుడంతా టీం వర్క్ అంటారు సార్, ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు విపరీతంగా ఉంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఏమైనా ఫంక్షన్లు పెడితే అందరూ అక్కడ కలవాలి. అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు. అవును అవును. మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా? ఇప్పుడు అందరూ ఎవరికి ఎవరికి వారు, ఎవరి క్యారవాన్లు వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు. మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది, వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద ఉండేవాళ్ళు. ఎవరికి ఎవరి కుర్చీ వాళ్ళది, కానీ భోజనాలు మటుకు అందరివి. చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అనుకుంటాం కానీ చాలా నిజంగా. ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, ఫుఫ్ అనుకుంటూ వస్తారు, చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా. అవునవును. ఒక చోట ఏసీ ఉందంటే అందరూ 30 మంది కూర్చునిపోయేవారు లోపల. అలాగా సో మీరు ఒక్కరే కదా సార్ సంతానం? అమ్మానండి. ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా, అందరితో పరిచయాలు మాకు ఉన్నాయి. అందరితో ఎవరుని కానీ చాలా అందరికీ. కేసరి స్కూల్ మైలాపూర్ ఉంది చూసారా, అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ. మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు? ఎందుకంటే మీరు మహా అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోను కూడా ఊహించుకోలేము, అటువంటి వారితో వారి మధ్య మీరు పెరిగారు. సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా, ఏదైనా పర్టికులర్ సినిమా షూటింగ్? సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు, వెళ్ళేవాడిని చూసేవాడిని, బట్ అంత గుర్తుపెట్టుకోరు. బట్ అత్తగారు కొత్త కోళ్ళు, అందులో విజయనిర్మల్ గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారట ఇంతకుముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది నాకు రాదు. అంటే అమ్మ దగ్గర దెబ్బలుతానని వ్యక్తి ఒక్కళ్ళే ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు. అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడు ఆ కూతురుగానే వేస్తుంది. అవును అమ్మా. అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? కూతురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాలు పట్టి అలాగే ఈవిడ గారాలు పట్టిగానే చూసుకునేది ఆవిడ. అందుకని ఆవిడ ఒక్కటి తప్పించి మిగతా వాళ్ళందరికీ కదా. వాణిశ్రీ అంటే గోరింత దీపం తీసారు అక్కడ కూడా, ఎంత బాధ పెట్టేది. దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంత్ గారి చేతిలో నిజంగా దెబ్బలు తిన్న మరి దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది. అప్పుడు తగ్గలకన్నానే కొడుతుంది ఆవిడ, కానీ ఆ విసురు తట్టుకోలేదు ఎవరన్నా.
మన కుడి చేతికి కూడా అంత బలం లేదు, ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ, లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ లెఫ్ట్ హ్యాండర్ ఆవిడ అన్ని ఒక సంతకం మటుకు తెలుగులో పెడుతుంది. లెఫ్ట్ హ్యాండ్ రాయగలదు ఆవిడ, సంతకంలో తెలుగు నేర్చుకుంది. అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు? చిన్నప్పుడు వస్తే పోతే ఉండే, ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది. ఇదే ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్. ఇది అమ్మగారు ఎప్పుడు కట్టించారు? 1956లో మేము చిన్న ఇల్లుగా కొన్నామమ్మా. ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది, కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం. పక్కన గదులు అన్ని వేసుకుని 1956లో మేము వచ్చాము ఇక్కడికి. అమ్మ పోయేంత వరకు ఇండిపెండెంట్గానే ఉంది. అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలు కూడా ఇక్కడ ఇక్కడే జరిగాయి. హౌస్, ఒక ఇండిపెండెంట్ హౌస్. దాని తర్వాత ఇది ఫ్లాట్స్ ఇచ్చారు డెవలప్మెంట్కి. అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహనటి నటులు ఏమనుకునేవారు అంటే, ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు, ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసి బాగా బోహొచ్చింది. నాకు తెలిసినంత వరకు చాలామంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్లు నేను చూసి విన్నాను. అంటే ఎలాగా, ఎందుకంటే ఈవిడ ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట. ఏదొచ్చినా కూడా ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్. ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు. పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది, మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది. పైగా డైరెక్టర్ తను ఆవిడని వదులుతాడు ఏదైనా అంటే కొంచెం ఇంప్రోవైజేషన్ చేసుకోవడం, అది బాగుంది చేసేయమంటాడు. అందుకనే చేసే ఇప్పుడు చాలామంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే, చాలామంది ఆత్రేయాత్రిక ఆవిడికి డైలాగులు అందుకే రెండు ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తుంది. ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ నేములు పేర్లు చెప్పాలి. క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ దాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా అందరికి పదే పదే మళ్ళీ మళ్ళీ మాట్లాడేది అది, ఏవే టిఫిన్ చేసావా? ఆ పిలుపులోనే ఉందమ్మా, అది ఒక పెద్దమైన అథారిటీ కాకుండా ఆప్యాయత కూడా అందులో ఉంది. అవును, అథారిటీ ఆప్యాయత రెండు ఉంది. అంటే ఒక ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే తెర మీద అది చూడలేరు, ఎవరు తట్టుకోలేరు. సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు, కానీ ఆవిడకి చిన్న ఈగ కూడా అది చెప్పాను. ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తుంది, మీ అందరికి అభిమానం. పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూశారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్దగా కలగదు. అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి, అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలీదు, నాకు కాకినాడకి సంబంధం లేదు, చిన్నప్పుడు ఇప్పుడు పుట్టానంతే తప్పితే. కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం, అమ్మ సూర్యకాంతం గారు, సూర్యకాంతం గారు మేము చేస్తాం మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా, అంత ఒక చిన్న చిన్న సైజు ప్రభావం. 40-50 మంది వచ్చారు నా దగ్గరకంటే, మీరు ఆలోచించు అబ్బా, అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే. అవును, ఆ మెమరీస్ అలాంటివి, ఆ మెమరీస్ అలాంటివి. పై 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా, నాకు దాని మీద సంబంధం లేదు. 30 ఏళ్ళు అయింది ఆవిడ పోయి, ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర అది పద్మశ్రీ వల్ల రాదు. ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిజిగ్నేషన్ లాగే అది. అవును.